హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నిన్న పార్లమెంటు సాక్షిగా ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి చర్చ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి ఈ యొక్క నిత్యానందరాయ్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. అయితే ఇక్కడ నిత్యానందరాయ్ గారు ఏం మాట్లాడారు అనేది మనం ఒక వీడియో చేసుకున్నాము, సెక్షన్ 5, 6 అలాగే 94. ఇంకా ఇప్పుడు అఫిడవిట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిందో ఇక్కడ ఏం మాట్లాడారో పార్లమెంట్లో ఇవే అక్కడ కూడా దాఖలు చేసినట్లుగా ప్రస్తావిస్తూ ఉన్నారు. సరే, అసలు ముందుగా సెక్షన్ 5 ఏంటి, సెక్షన్ 6 ఏంటి, సెక్షన్ 94 ఏంటో తెలుసుకుందాం. ముందుగా సెక్షన్ 5, ఇవి స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటారు. అంటే విభజన చట్టం ప్రకారమే సెక్షన్ 5 ఏదైతే ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా, అంటే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉంటుందో ఆ 10 సంవత్సరాలకు సంబంధించిన అంశమే సెక్షన్ 5 కింద ఉన్నది. ఇంకా సెక్షన్ 6, ఆ సెక్షన్ 6లో రాజధానికి సంబంధించి ఓ కమిటీని నియమిస్తున్నాము, అయితే ఆ యొక్క ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు పరిశీలించి రాజధాని ఎక్కడైతే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు చెబుతారు అనేది సెక్షన్ 6. ఇక సెక్షన్ 94, ఈ సెక్షన్ 94 ఏంటి అంటే రాజధానికి అవసరమైన ఏవి నిధులు అయితే ఉంటాయో ఆ నిధులని కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, అంటే సమకూరుస్తుంది అని చెప్పేసి ఈ యొక్క 3 సెక్షన్లకు సంబంధించిన వ్యవహారం. అయితే ఇక్కడ ఏదైతే పార్లమెంట్లో జరిగిందో దాని తర్వాత మనకి మీడియాలు ఉంటాయి కదా, ఒకళ్ళేమో ప్రతిపక్షానికి ఇంకోళ్ళేమో అధికార పక్షానికి, ఎవరికి కావాల్సినట్లుగా వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ అసలు వాస్తవాలు ఏమున్నాయనేది మాత్రం పెద్దగా ప్రొజెక్ట్ చేయరు. ఇక్కడ సెక్షన్ 5, సెక్షన్ 5 అంటే ఏంటి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ 10 సంవత్సరాలు ఉంటుంది. అయితే ఇక్కడ ఈ 10 సంవత్సరాలు రాజధాని ఉండగా ఇంకొక రాజధాని ఉంటే ఎట్లా, 2 రాజధానులు అవుతాయి కదా అని కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు. అసలు అమరావతి రాజధాని అని అన్నారు, ఓకే అమరావతి రాజధాని అంటే ఏమి నిర్మాణాలు జరగకుండానే రాజధాని అయిపోతుందా? వాళ్ళు రాజధాని ఈ ప్రాంతంలో ఉంటే బాగుంటుందని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రతిపాదించిన తర్వాత వాళ్ళు నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. మరి నిర్మాణాలు చేపడుతూ ఉన్న క్రమంలో హైదరాబాద్ రాజధాని అనేదాన్ని వదిలేశారా అని అంటే, ఇక్కడ గత ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ని 10 ఏళ్ల పాటు ఉంచితే ఉన్నట్టుండి అర్ధరాత్రి అక్కడ నుంచి ఎందుకు వచ్చేసారు అనేది అందరికీ తెలిసిందే అని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తారు. అయితే ఇక్కడ ఈ సెక్షన్ 5 ఉమ్మడి రాజధాని ఉంది కదా అని గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించదు, ఎందుకంటే అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా దాని తర్వాత సెక్షన్ 6లో ఉన్న అంశం, కొంతమంది ఎక్స్పర్ట్స్ ద్వారా ఒక కమిటీని ఏర్పాటు చేసి ఎక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది అని చెప్పేసి శివరామకృష్ణన్ కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళు చెప్పుకొచ్చింది ఏంటి అంటే రిపోర్ట్లో VTGM అంటే విజయవాడ, తెనాలి, మంగళగిరి, గుంటూరు ఈ యొక్క 4 ప్రాంతాలని కలిపి ఒక రాజధాని ప్రాంతంగా చేస్తే బాగుంటుందని అక్కడ కమిటీ ఇచ్చారు. కానీ దాని ప్రకారంగా ఫాలో అవ్వకుండా అప్పటి ప్రభుత్వం నారాయణ కమిటీ అని చెప్పేసి మరొకటి వేసి ఇక్కడ ఈ యొక్క అమరావతి రాజధాని అనేది నిర్ణయించారు. ఈ అమరావతి రాజధాని అంటే అమరావతి ప్రాంతం కావచ్చు లేదా ఈ యొక్క మందడం, కృష్ణాయపాలెం ఇవన్నీ కూడా ఎంతో దూరం ఉండవు ఇప్పుడు VTGM లో దానికి. ఉదాహరణకి విజయవాడ నుంచి అమరావతి అనేది 40 కిలోమీటర్లు, కానీ మందడం ఎంత దూరం ఉంటుంది, 25 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే మంగళగిరి నుంచి ఈ మందడం అయితే 15 కిలోమీటర్లు వస్తుంది, అలాగే అమరావతి అయితే 35 కిలోమీటర్లు వస్తుంది, అలాగే గుంటూరు నుంచి 35 కిలోమీటర్లు అమరావతి వస్తుంది, మందడం అయితే ఇంకొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఇటు నుంచి గుంటూరు నుంచి చూసుకుంటే అది కొంచెం దూరం అవుతుంది, అదే తెనాల నుంచి మంగళగిరికి 25 కిలోమీటర్లు కాబట్టి అక్కడ నుంచి ఇంకో 15 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మందడం అనేది తెనాల నుంచి 40 కిలోమీటర్లు అవుతుంది. సో అంటే ఇక్కడ అమరావతి పెట్టడం ఈ VTGM ఈ కమిటీకి నిర్ణయించిన క్యాపిటల్కి ఎటు చూసుకున్నా సరే ఒక 50 నుంచి 70 కిలోమీటర్ల వరకు ఆ యొక్క వేరియేషన్ ఉంటుంది. కానీ ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ ఎక్కడా ప్రస్తావించదు, ఎందుకంటే అది వాళ్ళకి ఇబ్బందికరమైన అంశాలు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏం తీసుకుందో చర్చించుకుందాం. వైఎస్ఆర్ పార్టీ ఏం చెబుతుంది అంటే మీకు ఉమ్మడి రాజధానిగా ఉండగా దాన్ని ఎందుకు వదిలేశారు, అలాగే ఏదైతే పార్లమెంట్ కమిటీ నిర్వహించిందో నియమించిందో
ఆ కమిటీ ప్రకారంగా నిర్ణయాలు తీసుకోకుండా మీరు నారాయణ కమిటీ ద్వారా ఎందుకు తీసుకున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. కానీ ఇదే వైసీపీ ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఏది ఏదైతే మీరు సిఆర్డీఏని రద్దు చేశారో, అలాగే కొత్త బిల్లు తీసుకొచ్చారో మూడు రాజధానులు అనేది, వాటి గురించి సెంట్రల్ గవర్నమెంట్కి రిపోర్ట్ చేయలేదు కదా అని సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో దానిని మాత్రం వైఎస్ఆర్ పార్టీ అసలు మాటే వెత్తదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఏం ప్రాజెక్ట్ చేస్తుంది, మీరు ఆ మూడు రాజధానుల ప్రతిపాదనను కేంద్రానికి ఎందుకు సమర్పించలేదు, సిఆర్డీఏని ఎందుకు రద్దు చేశారు, కొత్త బిల్లు ఎందుకు తీసుకొచ్చారు, మరలా సిఆర్డీఏని ఎందుకు పునరుద్ధరించారు అని చెప్పేసి వీళ్ళు ప్రస్తావిస్తారు. ఇక్కడ ఓవరాల్గా జరిగింది ఏంటి, అసలు ఉమ్మడి రాజధానిని వదిలేయటం ఏంటి, లేదు సరే అమరావతి రాజధానిని పెట్టారు, దానికి కేంద్ర ప్రభుత్వం అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చారు కదా, ఆల్రెడీ ఇక దానికి సమ్మతమయ్యే నిధులు కూడా కేటాయించారు కదా, దీనికి సంబంధించే ఆ యొక్క బిల్డింగులు ఏవైతే కన్స్ట్రక్షన్ చేసుకున్నారో అంటే సచివాలయాలు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, వీటన్నిటికీ కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి ఆర్థికంగా సహాయం చేసింది కదా, అంటే ఆ చట్ట ప్రకారం ఇచ్చింది కదా, మరి ఇవన్నీ ప్రక్కన పెట్టేసి ఇక్కడ వీళ్ళు చేసింది తప్పు కాదు, అక్కడ వాళ్ళు చేసింది తప్పు కాదని ఎవరికి వాళ్ళు చెబుతూ ఉంటారు. వీళ్ళేం వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళేం వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళెవరో తప్పు చేయకుండా ఇవాళ సుప్రీంకోర్టులో ఎందుకు ఉంటుంది రాజధానికి సంబంధించిన అంశం, అంతే కదా. ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉంది, రాజధాని గురించి కోర్టుల్లోకి వెళ్ళడం ఏంటండి, చివరికి హైకోర్టు ససేమిరా కుదరదు అంటే మరలా హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో వేశారు. ఈ రాజధానికి సంబంధించిన అంశం ఇక్కడ పార్లమెంట్లో కూడా చర్చలు జరుగుతున్నాయి, ఆ చర్చలను కూడా పక్కదో పట్టించేలాగా ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు అనువదించుకుంటున్నారు. ఇట్లా ప్రజలను మాత్రం గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. సరే మీ ఇష్టమో వాళ్ళ ఇష్టమో ఎవరో ఒకళ్ళ ఇష్టమో, లేదా చివరికి సుప్రీంకోర్టు చెప్పాల్సిందేనా ఇక్కడే పెట్టండి అని అప్పుడు దాకా ఎవరు మాట ఎనరా అని చెప్పేసి అంటే ఇక దాన్ని బట్టి ప్రజలు ఏమని అర్థం చేసుకుంటారు, మన నాయకులు అసలు ఏం పరిపాలన చేస్తున్నారు, ఏ ప్రకారంగా చేస్తున్నారు, అసలు చట్టాలకి గౌరవం ఇస్తున్నారా, చట్ట ప్రకారంగా ఫాలో అవుతున్నారా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా మరి అనుమానాలు వస్తాయి కదా. మరి ఇటువంటి క్రమంలో ఈ నాయకుల పైన నమ్మకం ఏ విధంగా ఉంటుంది, నేను ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటలా, జగన్మోహన్ రెడ్డి గారు అంటలా, అందరినీ అంటున్నా, ఏంటి అది మా నమ్మకం నువ్వే జగన్ అన్న, ఏ రకంగా నమ్ముతారు, ఒక రాజధాని లేదు, ఒక పోలవరం పూర్తి అవ్వదు, ప్రత్యేక హోదా రాదు, కానీ మేము 98% 99% మేనిఫెస్టోలు రూపొందించామంటారు. ఓ పక్కన చూస్తేనేమో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఏమో మరి అసలు మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచి తీసేసింది అని చెప్పేసి అన్నారు. సరే తీసేసింది, తీసేశారు కాబట్టి వాళ్ళు అలా చేశారు కాబట్టి వాళ్ళని 23 సీట్లకే పరిమితం చేశారు ప్రజలు. మరి మీకు 151 సీట్లు వస్తే 99% చేసాను 99% చేసామంటారు, కానీ అసలు మెయిన్గా కావాల్సినవి ఏంటి, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ సమస్య, వీటన్నిటి గురించి మాత్రం ఎక్కడ మాట్లాడరు. పోనీ ఎవరికైనా సరే, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రికి కావచ్చు, ఒక ఎంపీకి కావచ్చు, ఒక ఎమ్మెల్సీకి కావచ్చు, ఎవరి ఇంటికైనా సరే వెళ్ళి మీ నియోజకవర్గాల్లో మీ ఇంట్లో ఉద్యోగం వచ్చిందా అని చెప్పేసి ప్రశ్నించే ధైర్యం ఎవరికైనా ఉందా వైసీపీ నాయకులకి, మీ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయా, మీ ఇంట్లో పథకాలు వచ్చినాయి కాదు, మీ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయా, మీ ఊర్లో రోడ్లు బాగున్నాయా, మీ ఊర్లో బ్రిడ్జ్లు ఏమైనా కట్టాలా, మీ ఊర్లో ఇంకేమైనా పరిశ్రమలు తీసుకురావాలా, ఈ ప్రశ్నలు అడిగే ధైర్యం ఏ నాయకులకైనా ఉన్నదా, ఇవేమీ ప్రశ్నించరు. మేము మాత్రం పథకాలు ఇచ్చాము 99% అని చెప్పేసి అంటారు. పథకాలు ఇవ్వండి, పథకాల గురించే కాదు అభివృద్ధి గురించి కూడా మాట్లాడండి, సంక్షేమం సంక్షేమం సంక్షేమం, పోనీ ఆ సంక్షేమాలు ఇవ్వడానికి మన దగ్గర అంత ఆర్థిక స్తోమత ఉన్నదా, అప్పులు చేయకుండా ఇవ్వగలవా, ఇవ్వండి అప్పులు చేయకుండా ఇవ్వగలిగితే, అప్పులు చేయవలసిందే, మరి అలాంటప్పుడు అప్పులతో పాటు అభివృద్ధి కూడా చేయాలి కదా, అది చూస్తే ఎక్కడా లేదు. చివరికి మన దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అంటే రాజధాని కోసం సుప్రీంకోర్టు ఏమి తీర్పిస్తుందా అని చెప్పేసి ఎదురు చూడవలసిన దుస్థితికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేరారు. ఆ చేరడానికి గల కారణం మన నాయకులు. కాబట్టి ఇప్పటికైనా విఘ్నులైన ప్రజలు అర్థం చేసుకోండి, ఎవరు నాయకులు, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు చట్టాలను గౌరవిస్తున్నారు, ఎవరు పదపద్దాగా కోర్టులకు వెళ్తున్నారు, ఆ కోర్టులకు వెళ్తే ఎవరికి ముట్టికాయలు పడుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి, మరి అవగాహన లేక, లేదా సరైన టీమును మెయింటైన్ చేయలేక, ప్రభుత్వానికి సంబంధించి లీగల్ సెల్ ఉంటుంది, ఆ లీగల్ సెల్ వాళ్ళు మరి సరైన సలహాలు ఇవ్వట్లేదు ఆ నాయకులకి, ఇది పరిస్థితి. మరి చూద్దాం ఈ అఫిడవిట్ ప్రకారం సుప్రీంకోర్టులో మరి 23వ తారీఖున ఏ తీర్పు రాబోతుంది ఏంటి అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ సెక్షన్ 5, 6 and 94 వీటిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.